బెంగాల్ టైగర్ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రవితేజ ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఓ సినిమా సెట్స్ పైన ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రవితేజ ప్రస్తుతం క్రాక్ అనే చిత్రంలో బిజీగా ఉన్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై బి మధు నిర్మిస్తున్నారు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో రవితేజ అప్సరారణ్యులపై ప్రత్యేక గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. త్వరలో వీర చిత్ర దర్శకుడు రమేష్ వర్మతో కలిసి రవితేజ తన 67వ చిత్రం చేయనుండగా శనివారం ఈ మూవీ ఫ్రీ లుక్ విడుదల చేశారు. తాజాగా ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ రివీల్ చేశారు. మూవీకి ఖిలాడి అనే టైటిల్ని ఫిక్స్ చేయగా పోస్టర్లో రవితేజ లుక్ ఆకట్టుకునేలా ఉంది. నవంబర్2 నుండి మూవీ షూటింగ్ జరగనున్నట్టు తెలుస్తుండగా ఇందులో డింపుల్ హయాతి మీనాక్షి చౌదరిని కథానాయికగా ఎంపిక చేశారు. తెలుగమ్మాయి అయిన డింపుల్ హయాతి గద్దలకొండ గణేష్లో జర్రా జర్రా పాటతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాక్షసుడు బ్లాక్ బస్టర్ తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించనున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.